హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రెయిన్బో స్టెప్స్. నా పేరు ఉష. నేను ఈరోజు మీకు ఈ బియ్యం బస్తా మీద ఉన్న థ్రెడ్ ఎలా ఓపెన్ చేయాలో నేను చూపిస్తానండి. యాక్చువల్గా నేను సింగిల్ సింగిల్ ఓపెన్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత నాకు తెలిసిందనమాట ఇది ఎలా ఓపెన్ చేయాలి. ఒక్కసారి ఇలా ఒక దారం తీసేస్తే మొత్తం వచ్చేస్తుంది అనమాట ఒక్కసారిగా. సో నాకు అనిపించింది ఈ వీడియో పెడితే అవి కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి, అందుకే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మనకి ఏంటంటే ఇక్కడ టూ సైడ్స్ ఉన్నాయండి. టూ ఒక్కొక్క దానికి ఏంటంటే వన్ టూ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక దగ్గరే టూ కుట్లు లాగిచ్చారు. ఇక్కడ వెనక వచ్చేసి చూస్తున్నారు కదా సింగిల్గా ఉందండి. ఇక్కడ వెనక ఇటువైపు నుంచి మనం ఇప్పకూడదు అనమాట. ఫస్ట్ మనకి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఒక థ్రెడ్ ప్లస్ ఇక్కడ ఒక థ్రెడ్ ఇచ్చారు. ఫస్ట్ ఒక వైపు నుంచి ఒక కొంచెం కట్ చేసుకోవాలా మనం థ్రెడ్ని. ఫస్ట్ ఇటు వైపు నుంచి నేను ట్రై చేస్తున్నానండి. ఇది కట్ చేసిన తర్వాత ఇదిగోండి సింగిల్ పోగు తీస్తాను నేను. ఒకసారి ఇలా చూసుకుంటాను, ఇది వస్తున్నది అంటే ఇది రైట్ వైప్ అనమాట, లేదు అంటే నెక్స్ట్ వైప్ కట్ చేసుకోవాలి. ఇది రావట్లేదు, కొంచెం టైట్గా ఉంది. సో నెక్స్ట్ వైప్ కట్ చేసుకుంటానండి. నేను ఇటువైపు కట్ చేస్తాను. ఒక పోగు తీసి చూడండి, ఇటు చూడండి, ఇది ఈజీగా వస్తున్నా చూడండి పోగు. అంటే నేను ఇందాక రాంగ్ వైపు కట్ చేశాను, ఇప్పుడు కరెక్ట్ వైపు కట్ చేశాను. నేను మీకోసం అని చెప్పి స్లోగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఓపెన్ చేయగానే మొత్తం వచ్చేస్తుంది వితౌట్. నేనైతే ఇంతకుముందు సింగిల్ సింగిల్గా ఓపెన్ చేసేదాన్ని, ఇప్పుడు నేను కూడా ఇది నేర్చుకున్నానండి ఎలా ఓపెన్ చేయాలో. అందుకే నేను మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేసింది చూడండి, ఇలా ఓపెన్ అయిపోయింది. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.